తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఎవరూ తగ్గడం లేదు. ప్రత్యర్థులపై నిప్పులు చెరిగేస్తున్నారు. సందట్లో సడేమయ్యేలా మజ్లిస్ పార్టీ కూడా ఒంటికాలిపై లేచి నిలబడి ప్రత్యర్థులను ఎండగట్టేస్తోంది. మూడోసారి గెలిచి తీరుతామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ ను ఇంటికి పంపడం ఖాయమని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నిప్పులు చెరుగుతోంది. తెలంగాణలో హంగొస్తుందని బీజేపీ నేత సంతోష్ అంటున్నారు. తెలంగాణలో ఎన్నికలకు 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న సమాచారం మేరకు తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో మొత్తం 118 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎవరు అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు. బీజేపీ సీనియర్ నేత సంతోష్ అయితే ఏ పార్టీకి 60 స్థానాలు వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. 60 స్థానాలు కూడా గెలుచుకోకుండా ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారు అన్నది ఆసక్తికరమే అంటున్నారు రాజకీయ పండితులు. బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం బీజేపీ వాదనలను కొట్టిపారేస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి 60 నుండి 65 స్థానాలు దక్కుతాయని తేలింది. అధికార బీఆర్ఎస్కు 40 నుండి 45 స్థానాలు వస్తాయని తేల్చారు. బీజేపీ 3 స్థానాలకు పరిమితం కావచ్చని, మజ్లిస్ పార్టీకి 7 స్థానాలు వస్తాయని అన్నారు. అయితే ఎన్నికల నాటికి ఈ లెక్కలు కూడా మారిపోతాయని, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 70కి పైగా స్థానాల్లో సునాయాసంగా గెలుస్తుందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను తలదన్నేలా బీఆర్ఎస్ మేనిఫెస్టోకి రూపకల్పన చేస్తున్నారని అంటున్నారు. 450 రూపాయల నుండి 500 రూపాయల లోపే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామన్న హామీని హైలైట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది కాకుండా నిరుద్యోగ యువతను ఆకర్షించే హామీలు కూడా అందులో ఉంటాయంటున్నారు. కాంగ్రెస్ బీజేపీలు అభ్యర్థుల జాబితాలు విడుదల చేయకముందే బీఆర్ఎస్ అందరికన్నా ముందుగా 115 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసి రేసులో ముందంజలో ఉంది. కాంగ్రెస్కు మేలు చేయడానికే బీఆర్ఎస్ మజ్లిస్లు ప్రయత్నాలు చేస్తున్నాయన్నది బీజేపీ ఆరోపణ. బీఆర్ఎస్కు మేలు చేయడానికే బీజేపీ మజ్లిస్ పార్టీలు వ్యవహారాలు నడుపుతున్నాయని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ బీఆర్ఎస్ల మధ్య అవగాహన ఉందని, ఆ రెండు పార్టీలు ఒక్కటే అని జరుగుతోన్న ప్రచారం తమకి నష్టం చేకూరుస్తుందని బీజేపీ ఆందోళన చెందుతోంది. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిస్తోంది. లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూతురు కవితను అరెస్టు చేయకపోవడానికి కారణం బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉన్న సీక్రెట్ డీలేనని కాంగ్రెస్ అంటోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి మేలు చేయడానికే మజ్లిస్ పార్టీ రంగంలోకి దిగుతూ ఉంటుందని, ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీయేతర పార్టీల విజయావకాశాలను దెబ్బతీస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఓవైసీలు హైదరాబాద్ వచ్చి రాజకీయాలు చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఓవైసీ మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయమే ఆర్ఎస్ఎస్తో ప్రారంభమైందన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలతో పనిచేసిన తర్వాతనే రేవంత్ రెడ్డి బీజేపీ ఆదేశాల మేరకు టీడీపీలో చేరారని ఓవైసీ ఆరోపించారు. ఓటుకు నోటు కేసు తర్వాత టీడీపీ బలహీనపడగానే కాంగ్రెస్లోకి జంప్ చేశారని ఓవైసీ వ్యాఖ్యానించారు. Please subscribe to KTV Telugu. 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 KTV Telugu channel.